అపాయింటెడ్ డేట్ దగ్గర పడుతున్నట్టు అధికారులు విభజన ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటికే ఉద్యోగుల యొక్క విభజనతో పాటు సెక్రటరేట్లో బ్లాకుల యొక్క కేటాయింపు, ఆదాయ వనరులకు సంబంధించినటువంటి బడ్జెట్ను విభజించినటువంటి అధికారులు, ఇక తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉండేటువంటి సరిహద్దుల వద్ద చెక్పోస్టుల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ మొత్తంలో 8 చెక్పోస్టులకు అధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో మహబూబ్నగర్ జిల్లాలో 2 చెక్పోస్టులు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో ఒకటి 44వ జాతీయ రహదారిపై, అలంపూర్ వద్ద ఒకటి, రెండవది హైదరాబాద్ తర్వాత శ్రీశైలం ప్రధాన రహదారిపై ఈగలపేంట వద్ద మరొక చెక్పోస్ట్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే మహబూబ్నగర్ జిల్లా అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రంలో విస్తీర్ణంలో 2 అతిపెద్ద జిల్లా, అయితే తెలంగాణలో మాత్రం విస్తీర్ణంలో ఉండేటువంటి మొదటి పెద్ద జిల్లా అవుతుంది. అయితే ఈ జిల్లాకు సంబంధించి ఇప్పటికే 5 జిల్లాల యొక్క సరిహద్దు ఉంది. ఇటువైపు కర్ణాటకకు సంబంధించినటువంటి సరిహద్దులో ఉంది. అయితే మనకు ఒంగోలు, తర్వాత ప్రకాశం, కర్నూలు, గుంటూరుతో పాటు ఇటు రంగారెడ్డి జిల్లా, తర్వాత నల్గొండకు సంబంధించినటువంటి యొక్క చుట్టుపక్కల దీనికి సరిహద్దులు ఉంటాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ కర్నూలు నుంచి హైదరాబాద్ పోయేటువంటి 44వ జాతీయ రహదారి పైన రోజు వేలాది వాహనాలు ఈ వైపున తరలి వస్తాయి. దాదాపు ఈ వాహనాల నుంచి ఈ యొక్క కొత్తగా ఏర్పాటు చేసేటువంటి చెక్పోస్టుల వల్ల ఈ యొక్క రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి అదనంగా మనకు ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ యొక్క వాహనాలకు సంబంధించినటువంటి డబ్బులు వసేటువంటి క్రమానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో రిజిస్టర్ అయినటువంటి వాహనాలకు జూన్ 2 తర్వాత వెంటనే వీటిపైన ఒక డబ్బులు అంటే పన్ను రూపంలో వసూలు చేయకపోయినప్పటికీ ఇటు వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాహనాలకు మాత్రం జూన్ 2 తర్వాత తప్పకుండా వాళ్ళు పన్ను చెల్లించి ఇక్కడ వాహనాలు నడిపేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఒకసారి ఈ మహబూబ్నగర్ జిల్లాను పరిశీలించినట్టయితే మనకు కర్నూలు పక్కనే ఉండేటువంటి యొక్క బార్డర్లో అలంపూరు తర్వాత తుంగభద్ర నది మధ్య ఉండేటువంటి ప్రాంతంలో ఒక దగ్గర చెక్పోస్టు పెట్టేందుకు నిర్ణయించడం జరిగింది. మరోవైపు నల్లమల అడవి ప్రాంతంలో ఈగలపెంట వద్ద ఇంకో చెక్పోస్టు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించడం జరిగింది. అయితే గతంలో కృష్ణా వద్ద, ఇక్కడ మనకు మక్తల్ సమీపంలో రాయచూరు నుంచి హైదరాబాద్ మమునార్ వైపు వచ్చేటువంటి రహదారి కృష్ణా వద్ద గతంలో ఒక చెక్పోస్ట్ ఉండేది, కానీ దాన్ని అధికారులు మార్చేసి షాపూర్ వద్ద పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఆ షాపూర్లో ఉండేటువంటి చెక్పోస్ట్నే కర్నూలు దగ్గర మనకు అలంపూర్ దగ్గర పెట్టడానికి అధికారులు నిర్ణయించడం జరిగింది. అయితే మహబూబ్నగర్ నుంచి కర్ణాటక వెళ్లేటువంటి దగ్గర నందిని వద్ద ఎక్సైజ్ పోస్ట్ ఒక చెక్పోస్ట్ ఉన్నప్పటికీ కూడా దానివల్ల పెద్ద అది లేదు. కానీ ప్రధానంగా ఈ 2 చెక్పోస్టులపైన అందరి యొక్క దృష్టి ఉండేటువంటి అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటు చేసేటువంటి యొక్క చెక్పోస్టులో భారీ వాహనాలను వాటి యొక్క బరువును బట్టి, తర్వాత జనాలను తరలించేటువంటి వాహనాలు ఆ కెపాసిటీను జనాల యొక్క సంఖ్యను బట్టి ఇక్కడ వసూలు చేసేటువంటి అవకాశం ఉంది. అయితే గతంలో అనంతపురం జిల్లా పెనుగొండ వద్ద ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించే వద్ద అక్కడ గతంలో మనకు చెక్పోస్ట్ ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించే దగ్గర ఒకటి, తెలంగాణ ప్రవేశించేటువంటి దగ్గర ఒకటి, హైదరాబాద్ వచ్చేటువంటి వాహనాలు ఆ 2 దగ్గర పన్ను చెల్లించి రావాల్సి ఉండడంతో కొంత వాహన యజమానులు అయితేనే వాహన చోదకులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. మొత్తంగా దీనిపై పూర్తి అయినటువంటి ఉత్తర్వులు వచ్చిన తర్వాతనే ఏ రకంగా వీటి వసూలు జరుగుతుందనే విషయంలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చెక్పోస్టులు ఏర్పాటు మాత్రం ఖాయమని తెలుస్తుంది. మొత్తంగా 44వ జాతీయ రహదారి పైన అలంపూర్ వద్ద ఏర్పాటు చేసినటువంటి చెక్పోస్ట్ వద్ద మాత్రం తెలంగాణ ప్రాంతానికి భారీగా ఇక పన్ను రూపంలో రెవెన్యూ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే నల్లమల అడవి ప్రాంతంలో ఉండేటువంటి ఈగలపేంట మొత్తం పెద్ద మొత్తంలో వాహనాలు వచ్చేటువంటి అవకాశం లేకపోవడంపాటు కూడా అక్కడ బార్డర్ కాబట్టి అక్కడ ఏర్పాటు చేసినట్టు అధికారులు చెప్తున్నారు. దానివల్ల మాత్రం ఆశించిన అంటే దీంతో పోలిస్తే కొంచెం తక్కువగా ఆదాయం ఉంటుందని చెప్తున్నారు. మొత్తంగా వసూలు అనేటువంటి రెవెన్యూ వసూలు అనేటువంటిది ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఉత్తర్వు వెలువడితే తప్ప వీటికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందంటున్నారు. ఇక మరోవైపు అధికారులు ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన చెక్పోస్టులకు అదనంగా సిబ్బంది అవసరపడతారు. వాహనాలను సమకూర్చడం, అక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడం తదితర అంశాల కోసం ఇంకా కాస్త టైం పట్టేటువంటి అవకాశం అవుతుంది. మొత్తంగా దీంట్లో ఉమ్మడి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసినటువంటి వాహనాలకు సంబంధించినటువంటి వాటి విషయంలో కొన్ని సంవత్సరాల వరకు కొంత వెసులుబాటు ఉందనేటువంటి అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఒక అదే జరిగితే మాత్రం కొన్ని రోజులు వాళ్ళకు ఊరట లభించేటువంటి అవకాశం ఉంది. లేదు, జూన్ 2 నుంచే అన్ని వాహనాలకు కట్టాల్సి వస్తే మాత్రం ఇది కొంత ఇబ్బందికరంగా ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కర్నూలు నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి 5వ శక్తిపీఠం జోగులాంబ ఆలయాన్ని దర్శించుకొని రావాలంటే ఇక తర్వాత తప్పకుండా ఇక్కడ కేవలం నిన్న మొన్నటి వరకు పక్కనే ఉండేటువంటి జిల్లాలో వచ్చేటువంటి వాహనాలు
ఇప్పుడు తప్పకుండా డబ్బులు కట్టి రావాల్సి రావడం కొంత ఇబ్బందికరంగా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా పూర్తి స్థాయిలో ఈ ఉత్తర్వులకు సంబంధించినటువంటి విధి విధానాలు అన్ని వస్తే తప్ప దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఈ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ రెండు చెక్ పోస్టులకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. ఓటు స్టూడియో.